బేసికలీ మీ క్యాలిక్యులేషన్స్ చాలా బాగున్నాయి సార్. రోడ్ మ్యాప్ ఏంటి, బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటి అంటే బేసికలీ అడిగే ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అనంటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక అధికారంలోకి రావాలి అనంటే కొన్ని విధానపరమైన అంశాల విషయంలో క్లారిటీ తోటి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఆ దిశగా అడుగులు వేయడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్కి భిన్నంగా ఏంటి అనంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాల గురించి మాట్లాడుతున్నారు, లేదా విజన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ విషయానికి వస్తే కేటీఆర్ కానివ్వండి లేకపోతే కేసీఆర్ గారు కానివ్వండి పదే పదే మాట్లాడుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన అదే అంటున్నారు, బీజేపీ నుంచి ఒక రూపాయి వచ్చింది లేదు, చిల్లి గవ్వ జీరో. వారికి నేను ట్విట్టర్లో కేటీఆర్ గారికి నేను ట్విట్టర్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. వారికి రాజ్యాంగం అంటే అందులో కూడా మనది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రాజ్యాంగం అండి, కాబట్టి వారు సమయం దొరికినట్లేదు చదవడానికి. రాజ్యాంగం మీద అవగాహన కానీ అడ్మినిస్ట్రేషన్ మీద అంటే ఒక ఇండియా లాంటి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్స్ ఉండే వాటిలో జరిగే అడ్మినిస్ట్రేషన్ మీద ఒక అవగాహన ఉన్నట్టు కనపడుతుంది. ఎంతసేపు ఏంటంటే సెంటర్ ఏదో దోచుకుంటుంది, సెంటర్ ఏదో మమ్మల్ని మాత్రమే ఎండగడుతోంది, రైట్, ఎండబెడుతోంది తిండి పెట్టకుండా అన్న టైప్లో ఎంతసేపు సెంటర్ ఇచ్చేయలేదు, సెంటర్ అచ్చేయలేదు, సెంటర్ ఇచ్చేయలేదు, ఎక్కడ కూడా మేమేం చేసామనేది ఉండదు. వారికి అవగాహన లోపం నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు విషయాన్ని. మీరు ఒక 100 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారనుకోండి, ఇప్పుడు మన భారత ప్రభుత్వానికో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికే కట్టాం. ముందు 119 మంది ఎమ్మెల్యేలకు అయితే శాలరీలు ఇస్తారా లేదా వాళ్ళు? గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ శాలరీలు ఇస్తారా లేదా? మనం కట్టిన ట్యాక్సే మనకు వస్తుందా? ఒకటి విషయం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి తెలంగాణ ప్రజలు ఏదో 300,000 చిల్లర కోట్లు కట్టారు, లేకపోతే 200,000 చిల్లర కోట్లు పన్ను కట్టారు, అందులో నుంచి మాకు 100,000 కోట్లు తక్కువ వచ్చినాయి అని అంటే, అక్కడ జరిగింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ విడిగా మన దగ్గర నుంచి బాధుడు ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ మీదే తీసుకోండి, దాదాపు 30 రూపాయలు పర్ లీటర్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేదానికన్నా స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది ఈరోజు పర్ లీటర్లో. అండ్ పెరిగిన ప్రతిసారి పెరుగుతుంది ఈ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ది అట్లా పెరగదు, లీటర్కి ఇంత అని నిర్దిష్టంగా ఉంటుంది అది ఎంత రేటు ఉన్నా. సో సెంట్రల్ గవర్నమెంట్కి మనం ట్యాక్సులు కట్టాము, అందులో నుంచి 41% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అట్లా కాకుండా పంచాయతీలకి మున్సిపాలిటీలకు కూడా డబ్బులు ఇస్తుంది. ఇవే కాకుండా ఇవి ఎందుకోసం ఇస్తుంది, ఇప్పుడు మీకు మన క్వాజీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు, రైట్, కేంద్రం ఉంది రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలకు సరిపడ వాటా ఒకటి ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తే ఆ డబ్బులు ఇస్తాయి. మరి ఇప్పుడు దేశము రాష్ట్రాల బాధ్యతలతోటే లేకపోతే మున్సిపాలిటీల పంచాయతీల బాధ్యతల వరకే పరిమితమా లేకపోతే మీకు దేశానికి రక్షణ కావాలా లేదా? మన జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, సుప్రీంకోర్టు కావాలా లేదా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు వేసి ఉంటుంది, మరి ఆ జడ్జిలకు అందరూ ఎవరు పే చేయాలి? మనకు ఇతర దేశాల్లో యుఎన్లో రిప్రజెంటేషన్ కావాలా, యునైటెడ్ నేషన్స్లో? మరి దానికి ఎవరు పే చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం పే చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం పే చేస్తుందా? మన రాష్ట్రంలో, దేశం మొత్తంలో, మన రాష్ట్రంలో కూడా నేషనల్ హైవేస్ ఎవరేస్తున్నారు, దాని ఖర్చు ఎవరు భరిస్తున్నారు? మన పోస్టల్ సర్వీస్ ఉంది, దాని ఖర్చు ఎవరు భరిస్తున్నారు? రైల్వేస్ ఉంది, దాని ఖర్చు ఎవరు భరిస్తున్నారు? మన నేవీ ఉందండి, మనకు తెలంగాణకి మనకు ఓషన్ అంటే సీ సముద్రపు ఒడ్డు లేదు చేయబట్టి మనకు అసలు నేవల్ ఫోర్సే అవసరం లేదా? ఇప్పుడు ఆంధ్ర ఉంది అటువైపు, ఇటువైపు కర్ణాటక ఉంది, అటు మహారాష్ట్ర ఉంది. ఎవరైనా పాకిస్తానీ వాళ్ళు అంతకుముందు వచ్చారు చూసారు 1965 అనుకుంటే ఒక సబ్మెరీన్ విశాఖలో వచ్చింది, అక్కడ ఆపేమ చేయబట్టి పాకిస్తాన్ అక్కడితో ఆగింది, లేకపోతే హైదరాబాద్ వరకు వస్తుంది కదా. సో మన రక్షణ మనకు అవసరం లేదు, అక్కడెక్కడో పంజాబ్ బార్డర్లో, అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ బార్డర్లో చైనీస్ వాడు వస్తాడు కదా, ఓన్లీ ఆ రాష్ట్రం వాళ్ళ డబ్బులు తీసుకొని చేస్తారా? చెయ్యం కదా, మొత్తం దేశానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతలు ఉన్నాయి, వాటిని నిర్దేశిస్తూ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా పంచాలి అనేది, ఈవెన్ జిఎస్టీ అయినా కానీ ఏ విధంగా పంచుకుంటామని జిఎస్టీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిసి నిర్ణయించుకుంటాయి, వాటి ప్రకారము వితరణ అవుతుంది. కానీ యాజ్ ఎ తెలంగాణ వాడిగా నాకు ఇక్కడ ఒక ఐఐటీ ఉంది, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని ఉంది, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. యాజ్ ఎ తెలంగాణ వాడిగా నేను ఈరోజు
మా ఊరికి వెళ్ళాలంటే ఈ విజయవాడ హైవే అంటాం చూసారా, ఆ హైవే ఉంది. లేకపోతే ఇప్పుడు పాదయాత్రకి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్తాము, మహబూబ్ నగర్ సైడు బెంగళూరు హైవే, అవన్నీ నేషనల్ హైవేసు. మరి అది తెలంగాణ వాడిగా నేను వాటి మీద అయితే ప్రయాణం చేస్తున్నాను కదా, రైళ్ళు ఎక్కుతున్నాను కదా, ఇవన్నీ మరి అభివృద్ధి చేసేది కేంద్రం కదా. కేంద్రం దగ్గర ఒక్క పైసా వసూలు చేసుకున్నదంతా మనము తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి అంటున్నాను. ప్రజలకు చేరాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు ఏదో చేస్తుందని కాదు, కేంద్ర ప్రభుత్వము చేస్తుంది కదా, వాళ్ళ మిషనరీ వాళ్ళది ఉంటుంది. ఈరోజు రైతుల దగ్గర నుంచి వడ్ల కొనుగోలు ఎంఎస్పి ఎవరండి ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వమే కదా, వాటి డబ్బులే కదా, వారి డబ్బులే కదా అవన్నీ. సో కేంద్రం దగ్గర కొన్ని విషయాల్లో కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అసలు కేంద్రానికి ఏమీ పైసా లేకుండా తెలంగాణ నుంచి కలెక్ట్ చేసిందంతా తెలంగాణకే వచ్చేయాలి అని అంటే ఎవరికి రావాలి? తెలంగాణ ప్రజలకు వస్తుంది, ప్రజలకి లాభం అవుతుంది, దేశ ప్రజలందరికీ. ఆ డబ్బులన్నీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి శాలరీలు పోగా మిగిలినన్ని మనకు వచ్చేవే, కానీ రాష్ట్ర ప్రభుత్వానికే రావాలి అని అంటున్నాడు చూసారా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఎంత ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది అంటే కేంద్రానికి పంపించే ట్యాక్స్ అయినా కానీ రాష్ట్రానికి ఇచ్చే ట్యాక్స్ అయినా కానీ జిహెచ్ఎంసీ పరిధిలో, మరి ఆ వచ్చిన దాంట్లో మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చిందంతా జిహెచ్ఎంసీ. ఎందుకంటే మన 3-tier కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ అంటే మన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు. మరి జిహెచ్ఎంసీలో పరిధిలో కవర్ కలెక్ట్ చేసిన రాష్ట్ర రెవెన్యూ అంతా తీసుకెళ్లి జిహెచ్ఎంసీకి ఇస్తున్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందా? రాష్ట్ర ప్రభుత్వమే కదా ఖర్చు పెట్టేది. అంత మాత్రాన జిహెచ్ఎంసీలో పని జరగట్లేదని కాదు కదా, జిహెచ్ఎంసీ ప్రజలకి పనులు జరగట్లేవని కాదు కదా, ఓకే అట్లా అంటున్నారా వారు? అది నేను అనేది. సో కేంద్రం ఏదో ఇచ్చేసింది, ఇక్కడ తెలంగాణకి ఏదో ఇదేంటంటే ఒక రకమైన ఒక సెంటిమెంట్ మీద. రెండోసారి అన్ఫార్చునేట్లీ ఇగో ఇదే మూర్ఖత్వం, కాంగ్రెస్ ఆ టీడీపీ ఆసారే ఓడిపోవాల్సింది. ఆ టీడీపీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, మళ్ళీ ఆంధ్రా లీడర్లు వచ్చేసి మన రాష్ట్రంలో ఏదో మళ్ళీ పెత్తనం చెలాయిస్తారు మన తెలంగాణలో అన్న సెంటిమెంట్తో లాస్ట్ 1 month లేచిన సెంటిమెంట్ అండి. లేకపోతే అసలు ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది కాదు. ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు, అటు జగన్ ఇటువైపు ఏమి వస్తాననట్లేదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా తీసుకురావాలి అని అంటే కేంద్రాన్ని విలన్గా చేద్దాం. ఇది ఎప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు చేసిందే మనం చూసాము, వాటి ఫలితాలు ఎట్లా ఉన్నాయో. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకి ఈరోజు మీకు ఒక ఇండికేషన్ అదే అండి. ఇక అదే పాత చింతకాయ పచ్చడి అన్న టైప్లో అదే ప్రయోగించిన ఎంతోమంది ప్రయోగించారు, కొట్టుకుపోయారు. మన ఓన్ పాజిటివ్ ఎజెండా మనకు లేనప్పుడు ఇట్లాగే ఉంటుంది.